నో చెప్పేద్దాం ఇరవై నుంచి ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ సిట్టింగ్లకు గండం ఉందంట ఏది సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ రాదంట పరిస్థితి దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి ఆ ఎమ్మెల్యేలను మార్చేందుకు ప్లాన్ ఫ్లాష్ సర్వే తొంభై ఎనిమిది శాతం కసరత్తు పూర్తి చేసి క్రాస్ చెక్ అంట ప్రత్యామ్ అభ్యర్థులపై ఆరా అసమ్మతి భేటీలకు అధిష్టానం ఆశిస్తులు అసంతృప్తులకు పదవులు ఇస్తామని హామీ పట్నంకు మంత్రి వీరేశంకు ఎమ్మెల్సీ అంట అంటే వీళ్ళకు అంటే పట్నం మహేందర్ రెడ్డి ఏమో అక్కడ ఏది తాండూరు నియోజకవర్గం నుంచి అక్కడ పట్నం మహేందర్ రెడ్డి ఉన్నాడు అంటే గతంలోనే పట్నం మహేందర్ రెడ్డి బిఏ బీఆర్ఎస్లో ఉన్నాడు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి జంప్ అయి బీఆర్ఎస్లోకి వచ్చేసిండు ఎవరు పైలట్ రోహిత్ రెడ్డి దీంతో అక్కడ ఇద్దరి మధ్యలో పోటీ ఉండడంతో నాకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పినట్ట ఇక ఇక్కడ కూడా వేముల వీరేశంకి సంబంధించి ఇక్కడ వాళ్ళ ఈయనకు కూడా ఎమ్మెల్సీ పదవిస్తా అని చెప్పేసి చెప్పింద్రంట ఇక జనగామలో కూడా అందరి పరిస్థితి అట్లే ఉంది చూడురు ఒకసారి రానున్న ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో అధికార బీఆర్ఎస్ అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తుంది నియోజకవర్గాల్లో అసంతృప్తిని మూ మూటగట్టుకున్న వారితో పాటు ప్రజల్లో పట్టు సాధించిన సాధించని వారిని పక్కన పెట్టాలని సమర్థులకే టికెట్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది ఈ మేరకు ఇప్పటికే ఎంపిక ప్రక్రియను తొంభై ఎనిమిది శాతం దాకా పూర్తి చేసినా మళ్లీ ఓసారి పరిస్థితిని నిర్ధారించుకునే పనిలో పడింది అయితే అభ్యర్థులను మార్చాలనుకుంటున్న నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయంగా గట్టి పోటీ ఇచ్చేవారు ఎవరున్నారనే దానిపైన కూడా క్లాస్ సర్వే చేపడుతోంది రెండు మూడు రోజుల పాటు ఆయా నియోజకవర్గాల్లో మూడు నుంచి నాలుగు బృందాలను రంగంలోకి దించి బరిలో ఎవరుంటే మేలు జరుగుతుందనే దానిపై ప్రజల నాడిని తెలుసుకునే తెలుసుకోనుంది ఇక బీఆర్ఎస్ ఈసారి ఇరవై నుంచి ఇరవై ఐదు మంది దాకా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడం ఖాయమని ఆంధ్రజ్యోతి ముందే చెప్పిన విషయం తెలిసిందే అయితే వీరిలో పూర్వ పూర్వ వరంగల్ జిల్లాలో అత్యంత వివాదాస్పదులుగా ముద్రపడ్డ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిలను తప్పించి కడియం శ్రీహరి పల్లా రాజేశ్వర రెడ్డిలకు టికెట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది ఈ మేరకు సీఎం కేసీఆర్ స్వయంగా కడియంకు పల్లాకు ఫోన్ చేసి హామీ ఇచ్చినట్లు సమాచారం ఇక గ్రేటర్ లోను పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పుపై ప్రచారం జరుగుతున్న ఉప్పల్ అభ్యర్థి మార్పు మాత్రం ఖాయమేనని తెలుస్తోంది ఆ స్థానంలో లక్ష్మారెడ్డికి టికెట్ ఇస్తామని స్వయంగా కేసీఆర్ చెప్పిందట ఎంత కూడా టికెట్ మారుస్తా ఉన్నది కథంతా కూడా దారుణంగా ఉందట ఇక స్టేషన్ గర్పూర్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న కడియం నేను ఒక్క నేను వస్తున్నానని బెంబేలెత్తుతున్నారు గోకినా గీకిన వారు భయపడుతున్నారు ఇక ఈ గోకిన వాళ్ళు లేదో గీకిన వాళ్ళు ఎవరు మరి ఛాన్స్ ఇస్తే స్టేషన్ కర్పూర్ను అభివృద్ధి చేస్తా ఎమ్మెల్సీ కడియం శ్రీ శ్రీహరి సంచలన వ్యాఖ్యలు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది గోకిన వాళ్ళు గీకిన వాళ్ళు భయపడుతున్నారట మరి వాళ్ళు ఎవరో వాళ్ళు ఎవరో చూడాలి